Let's start our video. గౌలిబువా అభిప్రాయం 95 సంవత్సరములు వయస్సు గల గౌలిబువయను వృద్ధ భక్తుడొకడు పండరియాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు 8 మాసములు పండరీపురమందును మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండెడివాడు సామాను మూయుట కొక గాడిదను తోడుగా నొక్క శిష్యుని తీసుకొని పోవువాడు ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచి ఇట్లనెను వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి గౌలిబువా వీటోబా దేవుని ముసలి భక్తుడు పండరీయాత్ర ఎన్నిసార్లులో చేసెను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరచిరి విట్ల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అని అనడివారు అనగా అల్లాయే యజమాని ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామ స్మరణ చేయించు చుండెడివారు దీనినే నామసప్తాహ మందురు ఒకప్పుడు దాసుగను మహారాజును నామసప్తాహము చేయుమనిరి సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసుగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకాపట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అనెను సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా బాబా ఇట్లడిగెను విఠలు పాటీలు వచ్చినాడా నీవు వానిని జూచితివా వాడు మిక్కిలి పారుబోతు వానిని దృఢముగా పట్టుము ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును ది ఉదయము జరిగెను మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను దీనిని జూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డు సబ్స్క్రైబ్ Like, share, comment. Thank you for watching.